ఓం శ్రీ మహాగణాధిపతయ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం పరమ పావనమై పుణ్యప్రదమైనటువంటి మానవుని యొక్క అనేకమైనటువంటి సమస్యలలో భగవన్ నామస్మరణ మనసుకు అలవాటు చేసుకోవాలి మానవుడు అభివృద్ధి చెందాలి అంటే భగవంతుని ఎందు విశ్వాసముంచి ఆ దివ్యమైనటువంటి నామమును మనస్సునకు అలవాటు గనక చేసుకున్నట్లయితే దానికి కలిగేటువంటి ఫలితములు ఏమిటి అంటే ఆనందము సంతోషము అంతేకాక ఐశ్వర్యము సమస్త శుభములు కలుగుతాయి అందుకనే మానవుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా ఏ కార్యమును ప్రారంభిస్తూ ఉన్నా భగవంతుణ్ణి ఆరాధించాలి భజన భిన్నా సుఖ శాంతి నహీ సుఖము శాంతి కలగాలి అంటే భగవంతుని యొక్క స్మరణే చేయాలి అని అర్థం అన్నమాట భజన విన్నా సుఖ శాంతి నహి హరినామ బినా ఆనంద నహి హరినామ బినా ఆనంద నహి భజన బినా సుఖ శాంతి గురుసేవ బినా నిర్వాణ నహి ప్రభు దర్శ వినా ప్రజ్ఞాననహి దయథన్మ బినా భగవాన్ బినా భగవాన్ వినా భగవంతులు తప్ప మనకు ఆప్తుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరు అందుచేతనే భగవంతుని యొక్క స్మరణ అనేటువంటిది కనుక మనం మనస్సుకు అలవాటు పడితే ఆ రుచి ఇక మనకు ఏ వస్తువుల మీద బాహ్యమైనటువంటి వస్తువుల మీద భ్రమ కలగదు దానివల్ల ఇక సమస్త సుఖములు కలుగుతాయి పరమున మోక్షం కలుగుతుంది పాపం అనేటువంటిది తొలగిపోతుంది పాపం అనేటువంటిది కనుక తొలగిపోతే మనకు సుఖములు కలుగుతాయి పాపమునకు చిహ్నము ఏమిటి అంటే భయంకరమైనటువంటి రోగములు అనేకమైనటువంటి కష్టములు మనకు కలుగుతున్నప్పుడు వీరు మనము ఏదైనా పాపకార్యములు చేశామేమో అనుకోవాలి సుఖములు మనం కలుగుతున్నప్పుడు అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి కార్యములు మనము చేసి ఉంటాము అందుచేత మనకు ఈ సుఖములు కలుగుతున్నాయి అనేటువంటి భావన చెందాలి అందుచేత ఎలాంటి పాపములు ఒకవేళ తెలిసి చేసిన కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి ఎజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఇన్ని రకముల మానవులు తప్పులు చేస్తారు గనక ఈ సమస్తమైనటువంటి పాపములన్నీ తొలగిపోవడానికే భగవ స్మరణ చేయాలి భగవంతుని స్మరణ వలన మనస్సుకు ఆనందం కలుగుతుంది దేహమునకు ఆనందము కంటే మనస్సుకు ఆనందమే గొప్పది మనస్సు ఎప్పుడైతే ఆనందించిందో దేహములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియములు ఆనందిస్తాయి మనస్సు ఆనందిస్తున్నప్పుడు కళ్ళు వికసిస్తాయి మనస్సు ఆనందిస్తున్నప్పుడు మంచి ఆలోచనలు కలుగుతాయి మనస్సు గనక సుఖ సంతోషములు కలుగుతూ ఉన్నప్పుడు మనస్సు అందుచేతనే అన్నిటికంటే మనస్సే ప్రధానం అని మహర్షులు చెప్పారు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నిటికంటే మనస్సే ప్రధానమైనటువంటిది సమస్తమైనటువంటి బంధములు తొలగించుకోవాలి అన్నా బంధములు కలిగించుకోవాలి అన్నా అభివృద్ధి చెందాలి అన్నా పతనం అవ్వాలి అన్నా మనసే ప్రధానం కనుక ఇలాంటి మనస్సు నిర్మలమై సుభిక్షమై ఆనందమై ప్రకాశించాలి అనుకున్నప్పుడు ఇలాంటి సుఖము కలిగించేటువంటిది ఏది ఈ లోకంలో అంటే భగవంతుని యొక్క స్మరణ తప్ప మరొకటి లేదు అందుచేతనే మనం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళుతున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా చక్రవర్తులమైనా లేదు విద్యావంతులమైన మనము ఏ పరిస్థితిలో ఏ ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని ఎందు విశ్వాసం ఉంచాలి అందుచేతనే రామదాసు కూడా మనసుకు ఆనందం కలగడానికి మనస్సుకు అలవాటు చేయడానికి భగవన్నామం చెయ్యండి రామచంద్రమూర్తి నామం తలవండి ఆ తలచటం వలన కలిగేటువంటి అనేకమైనటువంటి ఫలితములు ఉన్నాయి ఆ రుచిని కనుక మరిగినట్లయితే కదలి ఖర్జూరాది ఫలరసముల కన్నా పతితననామేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అంత రుచికరమైనటువంటి భగవన్నాము భగవన్యు స్మరణ వలన మనస్సుకి ఆనందం కలిగి సుఖ సంతోషములు కలుగుతాయి అందుచేతరే మరొక మాట కూడా రామదాస్ అంటాడు ఈ విషయంలోనే జోగి మందు కొనరే రామ జోగి మందు కొనరే జోగి మందు మీరు ప్రేమతో భోజించినపుడు రామజోగి మందు మీరు ప్రేమతో భోజించినపుడు కామ కాల్చివేసే మందు భగవన్నామస్మరణ మనస్సుకు అలవాటు చేసుకోవటం వల్ల కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి అరిష్టడ్వర్గములను జయించేటువంటి శక్తి మనకు కలుగుతుంది అందుచేత దైవస్మరణ అన్నిటికంటే గొప్పది అలాంటి దైవాన్ని నమ్మి దైవస్మరణ చేసుకుంటూ మానవులు తరించి ఇహమందున సమస్త సుఖములు అనుభవించి పరమున కైవల్యమును మోక్షమును పొంది తన యొక్క కుటుంబాన్ని తన యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ స్వస్తి